అన్న హరిరామ జోగి గారు ఒక లెటర్ రాయడం, పవన్ కళ్యాణ్ని కార్నర్ చేస్తున్నారు, ఆయన ఒంటరి చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి కావాలని చెప్పి కాపుల మీద మళ్ళీ రాజకీయాలు మొదలు పెట్టారని చెప్పి ఆ పెద్ద ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ముఖ్యంగా ఇక్కడ కాపు ఓటు బ్యాంకును వాడుకొని వాళ్ళందరినీ గుర్తగా అమ్మేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతున్న తరుణంలో మంచి పాలనకి మంచి గవర్నమెంట్కి సపోర్ట్గా ఉన్న కాపులు, కాపు అక్క చెల్లెళ్ళు, కాపు అన్నదమ్ములు కూడా ఇవాళ కుట్రలకు బలవుతారు అనేటటువంటి ఒక అపనమ్మకంతో ఇవాళ కాపు నాయకులంతా కూడా వాళ్ళ అపనమ్మకాన్ని ప్రదర్శించి సంఘటిత చేసుకోవాలి, మనం అంతా కలిసి ఉండాలి, మనం బాగుపడాలి, మన పథకాలు రావాలి, మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి కుత్తం చేయడంతో వాళ్ళంతా సమావేశం పెట్టుకున్నాం. సమావేశం పెట్టిన తర్వాత నవరత్నాలు అనేటటువంటి పథకాలు ద్వారా కూడా ఎంత మనకు లబ్ధి జరుగుతుంది, అద్భుతమైన మిగతా సంస్కరణలు తీసుకొచ్చి మనకి ఆరోగ్యం విషయంలో హాస్పిటల్స్ కానివ్వండి, ఏ జిల్లా హాస్పిటల్స్ ఇంతకుముందు ఎక్కడో ఉండేవి ఇప్పుడు జిల్లా హాస్పిటల్లో విడిపోయిన చిన్న జిల్లాలు ఏవైతే ఉందో పార్లమెంట్ స్థాయి లెవెల్లో ఉన్న జిల్లాలు ఆ హెడ్క్వార్టర్లో కానివ్వండి, లేదంటే ఇండస్ట్రియలైజేషన్ ఇష్యూలో కానివ్వండి, అదేవిధంగా ఏదైతే కోస్టల్లో ప్రతి జిల్లాకి కోస్టల్ కార్డర్లో ఉన్న ప్రతి జిల్లాకి కూడా ఇవాళ కోర్టులు రావడం కానివ్వండి, ఈ విధంగా అభివృద్ధిని చూడలేక గత 5 సంవత్సరాల్లో గొప్పగా తాకట్టు పెట్టిన ఒక నాయకుడు మళ్ళీ అదే పని మీద తిరుగుతుంది. ఓకే నానమూర్తి గారు, ఓకే కరెక్ట్, అభివృద్ధి అవనియండి ఇంకోటి అవనియండి, మీరు పూర్తి స్థాయిలో దాని మీద ఫోకస్ పెట్టారు, అదే ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని ఒంటరి చేసే కుట్ర ఏమన్నా మీరు చేస్తున్నారా? ఎందుకు హరిరామ జోగి గారు ప్రత్యేకంగా దాన్ని ట్రస్ట్ చేసి మాట్లాడవలసిన అవసరం వచ్చింది? లేక సారాంశంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒంటరి కాలేదండి, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలిసి ఉన్నాడు కదా, మరి సపరేట్గా ఉండరావడం ఏంటి, కొత్తగా ఉండరావడం ఎట్లా చెప్తాం ఎవరైనా? ఇప్పుడు ఆయనతో కలిసిపోతున్నాడు, పల్లకి మోసే కార్యక్రమం చేస్తున్నాడు, నేనుంటాను ముందు నాలుగు పెద్ద అయినా అని చెప్పి నడిపించే కార్యక్రమం చేస్తున్నాడు, మళ్ళీ ఒంటరనే ఓడేలేదే, ఆ అవకాశం కనపట్లేదే, నీకు ఎక్కడ కనిపించింది, ఎక్కడ కనిపించింది అది 19లో కానీ 14లో కానీ లేదు ఇప్పుడు కానీ ఎక్కడ కనపడదు మీకు, ఎక్కడా కనపడదు. అందుకనే కదా ఇవి కాపులంతా ఏకమైంది. నువ్వేదో కాల్ షీట్ లేనప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ దగ్గర కాల్ షీట్లు తీసుకుని నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఇప్పుడు మీ పార్టీలో ఉన్న 36 మంది మీ పార్టీలో ఉన్న 30 పైబడి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిపాజిట్లు కూడా రావు అని చెప్పి కామెంట్ చేసే పరిస్థితి. ఎవరు కామెంట్ చేస్తున్నారు, భయపడి భయభ్రాంతులకు గురైన వాళ్ళందరూ కూడా అట్లాంటి కామెంటరీ చేస్తారు. వాళ్ళ నాయకత్వం గురించి తెలుసు, వాళ్ళ ఉన్నతి గురించి తెలుసు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రాములకు కానివ్వండి మిగతా వర్గాలకు కానివ్వండి ఎట్లా సేవ చేస్తున్నారో తెలుసు. మరి వాళ్ళని డిపాజిట్లు రావు ఇంకొకటి అన్నవాళ్ళు అజ్ఞానులుగా చూడాలి తప్ప ఇంకొక విధంగా చూసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేశారని నవరత్నాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు చేరవేసే క్రమంలో వాళ్ళు ముందున్నారు, వాళ్ళని డిపాజిట్ లేకుండా చేస్తారా, ఏ విధంగా చేస్తారు? ఆ పెద్ద ఆయన అంటే ఏదో లెటర్ రాశాడు అభిమానంతో పవన్ కళ్యాణ్ మీద, దాన్ని ఆయన అభిమానం ప్రదర్శించడం తప్పే లేదు, ఆయనకు ఆ స్వతంత్రం ఉంది, ఆ హక్కు ఉంది కాబట్టి ఆయన ప్రదర్శించడం తప్పే లేదు. ఎవరి అభిమానాలు వాళ్ళకు ఉంటాయి, పవన్ కళ్యాణ్ అభిమానం లేదా? ఇప్పుడు పలకి మోసే అభిమానం పలకి మోస్తూ అభిమానం సాటుకోవడం లేదు. సో వాళ్ళ అభిమానాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ప్రజలకు మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం.